షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మనం టుడే చూసుకున్నట్లయితే జూన్ 11, 12కి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేది డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో మనకు మొదటగా చూసుకున్నట్లయితే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అంటే జూన్ 12 అంటే టుడే కదా మనకి. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అసలు ఎందుకు ఈ దినోత్సవాన్ని అనేది జరుపుతారు, ఇది ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో అనేది ఈ దినోత్సవం అనేది జరుపుతారు, ఎప్పటి నుండి జరుపుతారు, దీనికి 2023వ సంవత్సరంలో ఇచ్చినటువంటి థీమ్ ఏంటి మొదలైనటువంటి అంశాలను బేస్ చేసుకుంటూ ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. యాక్చువల్గా మనకి బాల కార్మికులకి వ్యతిరేకంగా ప్రపంచ మొత్తము కూడా ఒక ఉద్యమాన్ని ప్రేరేపించడమే ఈ దినోత్సవం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అంటే ఏమంటున్నాం, బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాము అంటే యాక్చువల్గా బాల కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రేరేపించడమే దీని యొక్క లక్ష్యం, ఈ యొక్క దినోత్సవం యొక్క లక్ష్యం. అంటే ప్రపంచంలో ఎప్పటి నుండో మనకి ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది ఒక దురాచారంగా చెప్పుకుంటాం. అటువంటి బాల కార్మిక వ్యవస్థకి వ్యతిరేకముగా ప్రపంచం వ్యాప్తంగా ప్రేరేపించడమే ఈ దినోత్సవం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి ఈ దినోత్సవాన్ని మనం చూసుకున్నట్లయితే ఏ సంస్థ నిర్వహించడం జరుగుతుందంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ అనేది మనకి దాని అండర్లో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలో ఎప్పుడు ఏర్పడింది అంటే 1919వ సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1919లో ILO అనేటువంటి సంస్థ. ఈ సంస్థ ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుతుంది అంటే మనకి 2002 నుండి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. 2002 నుండి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక 2002 నుండి బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12 ప్రతి ఏడాది కూడా జరుపుతారు. మరి 2023కి సంబంధించి ఈ 2023 సంవత్సరానికి సంబంధించి ప్రధానమైనటువంటి థీమ్ ఏంటి, అసలు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఈ సంవత్సరం అంటే 2023కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి చూసుకున్నట్లయితే సాంఘిక న్యాయాన్ని చేకూర్చాలి. సాంఘిక న్యాయాన్ని చేకూర్చడమే కాకుండా బాల కార్మిక వ్యవస్థని అంతమొందించాలి. అనేదే ఈ మనకి ఇచ్చినటువంటి థీము. 2023 థీమ్ ఏంటంటే సాంఘిక న్యాయం అంటే తెలుసు కదా మనకి, అంటరానితనాన్ని ఏదైతే ఉందో దానిని రూపు అంటే కులపరమైన మతపరమైనటువంటి అదేవిధంగా స్టేటస్ బేస్గా కాకుండా ఆల్ ఆర్ ఈక్వాలిటీ అంటే సాంఘిక పరమైనటువంటి సమానత్వాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అంతమొందించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి థీమ్ అనేది 2023లో ఇవ్వడం జరిగింది. ఇక మనకి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టము అనేది మనకి ఎప్పుడు చేయబడింది, 1986లో బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టము అనేది భారతదేశంలో అనేది చేశారు. యాక్చువల్గా ఈ చట్టం చేయడానికి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అనేది ప్రధానమైనటువంటిది, ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుంటూ మనకి ఈ చట్టం చేశారు, ఏ ఆర్టికల్ అంటే భారత రాజ్యాంగంలో మనకి 24 ఆర్టికల్ అనేది ఉంటుంది. 24 ఆర్టికల్ ఏం చెప్తుందంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధము గురించి అనేది చెప్తుంది. బాల కార్మిక వ్యవస్థ
నిషేధం గురించి 24 ఆర్టికల్ చెప్తుంది. ఈ యొక్క 24 ఆర్టికల్ని బేస్ చేసుకుంటూ భారత పార్లమెంట్ అనేది 1986లో బాల కార్మిక నిషేధ చట్టము అనేది చేశారు. మరి ఈ చట్టాన్ని ఎప్పుడు సవరించడం జరిగింది, ఈ చట్టాన్ని ఎప్పుడు సవరించడం జరిగిందంటే 2016వ సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించడం జరిగింది. మరి చట్టం ఏం చెప్తుంది, చట్ట సవరణ ఏమొచ్చింది అనేది చూద్దాం. యాక్చువల్గా బాల కార్మిక నిషేధ చట్టము అనేది ప్రధానంగా ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టమైనటువంటి అంటే ఏదైతే మనకి ప్రమాదకరమైనటువంటి గనుల్లో కానీ ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీల్లో కానీ 14 సంవత్సరాల లోపు పిల్లలు అనేది వర్క్ చేయకూడదు, అంటే పని చేయకూడదు. పని అనేది చేయడం అనేది బాల కార్మిక వ్యవస్థ కిందకు వస్తుంది కాబట్టి చేయకూడదు అని మనకి చట్టం చెప్తుంది. అయితే ఈ చట్టంలో 2016లో మనకు వచ్చినటువంటి మార్పు సవరణ చేశారన్నాం కదా, మరి ఆ మార్పు ఏంటంటే ఈ 14 సంవత్సరాలు అనేటువంటి ఏజ్ని 18 సంవత్సరాలకు అనేది పెంచడం అనేది జరిగింది. 18 సంవత్సరాలు అంటే 18 ఇయర్స్ బిలో ఉండేటువంటి ఎవరైనా వ్యక్తులు మనకేంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క గనుల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ పని చేయకూడదని 2016లో ఈ చట్టాన్ని సవరణ చేయడము అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ చట్టం మీద అనేక కమిటీలు వచ్చాయి. భారతదేశంలో ఈ రోజుకి కూడా బీహార్ చూసినా మీరు తమిళనాడు చూసినా భారతదేశంలో ఎక్కువగా బాల కార్మిక వ్యవస్థ ఉండేటువంటి రాష్ట్రాలు ఏవంటే ఈ తమిళనాడు ఈ బీహార్ అనేటువంటి రాష్ట్రాలు. ఈ యొక్క భారతదేశమే కాదు యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 12వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా కరెంట్లో ఈరోజు డే అనేది వచ్చింది కాబట్టి ఆ డే యొక్క ప్రత్యేకత. 2019 మొదటి ఎస్ఐ రిక్రూట్మెంట్ లో జలీల్ సార్ గైడెన్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అదే ఉత్సాహంతో 2023 తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ ఫలితాలలో మరొకసారి జలీల్ సార్ గైడెన్స్ తో ప్రపంచనం సృష్టించిన మా స్టేట్ టాపర్స్ 268, 267, 266, 260, 259, 254, 253, 252, 251 మార్కులు మరియు 200 మార్కులకు పైగా సాధించిన వారు 150 మందికి పైగా విద్యార్థులు. ఇలాంటి సంచలన ఫలితాలతో 2 తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 కోచింగ్ సెంటర్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. ఇంకా 2023 పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో మా స్టేట్ టాపర్స్ 152, 142, 139, 137, 136, 133 మార్కులు. ఇంకా 100 మార్కులకు పైగా సాధించిన వారు 1000 మందికి పైగా విద్యార్థులు. ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్ష ఏదైనా ఫలితాలలో షైన్ ఇండియా పోలీస్ అకాడమీదే అగ్రస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్షుక్ నగర్, హైదరాబాద్. టుడే న్యూస్ లో ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి క్రీడాపరమైనటువంటి అంశం ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ 2023 2023 ఫ్రెంచ్ ఓపెన్ అనేది మనకి న్యూస్లో ఉండడం అనేది జరిగింది. యాక్చువల్గా ఫ్రెంచ్ ఓపెన్ న్యూస్లో ఉండడానికి గల కారణం ఏంటంటే నోవక్ జుకోవచ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కాస్పర్ రూడ్పై గెలుపొందడం అనేది జరిగింది. ఎవరు మనకి నోవక్ జుకోవిచ్. ఇతను రీసెంట్గా మనకి ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్లో అనేది విన్ కావడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్లో సింగిల్స్లో అనేది ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఈ యొక్క నోవక్ జుకోవిచ్. ఇతను ఎన్నికవడం అనేది ఇప్పుడు ఎన్నోవది అంటే 23వ గ్లాండ్ స్లమ్ టైటిల్ అనేది ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఈ యొక్క గ్లాండ్ స్లమ్ టైటిల్స్ అనేది విన్ అయినటువంటి వ్యక్తుల్లో 1 పొజిషన్ కూడా ఎవరికి ఉందంటే జుకోవిచ్కి అనేది ఉండడం అనేది జరిగింది. అయితే ఇటీవల కాలంలో మళ్ళా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. ఆ ఫ్రెంచ్ ఓపెన్లో ఈ యొక్క కాస్పర్ రూడ్ అనేటువంటి వ్యక్తి పైన ఎన్నిక కావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి.
యాక్చువల్గా మనకి ఈ యొక్క టెన్నిస్ క్రీడా అంశము మనం చూసుకున్నట్లయితే ఒక వన్ ఇయర్లో 4 సార్లు అనేది ఈ టెన్నిస్ క్రీడలు అనేవి జరుగుతాయి. ఆ 4 సార్లు మొదటిసారిగా జరిగేదాన్ని ఏమంటాము అంటే ఆస్ట్రేలియా ఓపెన్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఆస్ట్రేలియా ఓపెన్ అంటే టెన్నిస్ క్రీడలు 4 గానే ఉంటాయి మనకి, ఆస్ట్రేలియా ఓపెన్. తర్వాత మనకేంటి, ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. తర్వాత మనకేంటి, వింబుల్డన్, వింబుల్డన్, వింబుల్డన్. తర్వాత యుఎస్ ఓపెన్. ఇలా మనకి ఒక వన్ ఇయర్లో 4 టెన్నిస్కి సంబంధించినటువంటి క్రీడలు అనేవి జరుగుతాయి. అందులో ఇప్పుడు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నామంటే ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్లో గెలుపొందిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క నోవాక్ జోకోవిచ్. మరి ఇవి ఎప్పుడెప్పుడు ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్ అనేది 1905లో అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా ఓపెన్ అనేది 1905లో. ఫ్రెంచ్ ఓపెన్ అనేది తీసుకున్నట్లయితే 1891లో అనేది ప్రారంభమైంది మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది. అదేవిధంగా వింబుల్డన్ ఓపెన్ చూసుకున్నట్లయితే 1877లో అనేది ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా యుఎస్ ఓపెన్ తీసుకున్నట్లయితే 1881లో అనేది ప్రారంభం కావడం జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరగకముందు నుండే, అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధము జరగకముందు నుండే, అంటే ప్రపంచ యుద్ధాలు జరగకముందులే ఈ క్రీడలు అనేవి ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్, అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ అనేటువంటి టెన్నిస్ క్రీడ అనేది పుట్టింది అని మనకు అవగాహన ఉండాలి. అయితే టుడే న్యూస్లోకి రావడానికి గల కారణం ఏంటంటే జోకోవిచ్ అనేది 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది ఎన్నిక కావడం వల్ల లేదా గెలుచుకోవడం వల్ల ఈరోజు మనకి న్యూస్లోకి అనేది రావడం జరిగింది. ఇది ఒక క్రీడా సంబంధమైనటువంటి అంశం కింద గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ 2023 ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేసి అంటాం మనం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వీరి ఆధ్వర్యంలో ఒక టెస్ట్ అనేది జరిగింది మనకి, టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. అయితే ఆ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి గెలుపొందినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనేటువంటి దేశం అనేది గెలుపొందడం జరిగింది. ఇది భారతదేశం మీద ఎన్ని పరుగుల తేడాతో అనేది, అంటే యాక్చువల్గా భారత్కి ఆస్ట్రేలియాకి మధ్య ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ అనేది జరిగితే 209 పరుగుల ఆధిక్యతతో, 209 పరుగుల యొక్క ఆధిక్యతతో భారత్పై ఆస్ట్రేలియా అనేది గెలుపొందడం అనేది జరిగింది. అయితే ప్రపంచంలో క్రికెట్లో మొట్టమొదటిసారిగా పురుషుల జట్టు అనేది ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించింది. అంటే ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు మనకి భారతదేశంలో పురుషుల జట్టు ఏదైతే ఉందో ఆ పురుషుల జట్టు అనేది గెలవడం అనేది ఒక ప్రత్యేకతగా అనేది నిలవడం జరిగింది. అలా పురుషుల జట్టు అనేది గెలుస్తూ చరిత్ర సృష్టించడం జరిగింది. ఆస్ట్రేలియా భారత్ మీద ఎన్ని పరుగులు తేడాతో అంటే 209 పరుగులు తేడాతో. మ్యాక్సిమం కొన్ని మిస్లీనియస్గా అనేది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటప్పుడు 6 మంత్స్ క్రీడా అంశాలు అనేవి చూసుకుంటూ వెళ్ళాలి, లేదా మనకి 4 ఇయర్స్కి చూడవు అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి 2 ఇయర్స్కి లేదా 5 ఇయర్స్కి అవుతూ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ క్రీడలు అనేవి, వాటి మీద అనేది ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ఇవి డే టు డే అనేవి న్యూస్లోకి వచ్చిన ప్రతిసారి కూడా మాట్లాడుకుంటాం మనం. కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఒక టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఆ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా విన్ అయింది. ఏ దేశం పైన అంటే భారతదేశం పైన. ఎన్ని పరుగుల తేడాతో అంటే 209 పరుగుల తేడాతో అని గుర్తుపెట్టుకోవాలి. టుడే ఇంపార్టెంట్ న్యూస్లో కల్లా అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం, ఎవరు మనకి మధ్యప్రదేశ్ సీఎం చెప్పండి, శివరాజ్ చౌహాన్ సింగ్ కదా మనకి. అతను ప్రధానంగా ఒక 2 పథకాలు అనేది అనౌన్స్మెంట్ చేస్తూ, ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగింది. 2 పథకాలు కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినవే. మొదటి పథకం ఏంటంటే సీఎం లెర్న్ అండ్
ఎర్న్ లెర్న్ అండ్ ఎర్న్ అనేటువంటి ఒక పథకంతో మన ముందుకు అనేది ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది వచ్చింది. మరి ఏంటి సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అంటే ఏమిటి ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఎవరైతే మధ్యప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది యువకులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క యూత్ని అనేది మంచి స్కిల్డ్ పర్సన్గా అనేది సరిదిద్దాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఏదైనా ఒక మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది స్కిల్డ్ పర్సన్స్ని మాత్రమే తీసుకుంటుంది కదా. కాబట్టి యాజమాన్యానికి కావాల్సినటువంటి స్కిల్ నైపుణ్యత ఏదైతే ఉందో ఆ స్కిల్ నైపుణ్యత అంటే స్కిల్డ్ పర్సన్స్ని అనేది తయారు చేయడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఏంటంటే లెర్న్ అండ్ ఎర్న్ అనేటువంటి ప్రోగ్రామ్. అంటే నేర్చుకోండి, నేర్చుకోవడం ద్వారా స్వీకరించండి అనేటువంటి మీనింగ్ అనేది వస్తుంది. అయితే ఈ పథకం యొక్క అభివృద్ధి కోసం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది 703 శిక్షణా కేంద్రాలను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 703 శిక్షణా కేంద్రాలను అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 703 శిక్షణా కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఈ యొక్క 703 శిక్షణా కేంద్రాల్లో సుమారుగా మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఎవరైతే యూత్ ఫోర్స్ అనేది ఉంటారో వాళ్ళు 100,000 మందికి అనేది టోటల్గా దీని ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి 8,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఒక స్టైఫండ్ లేదా ఒక బృతిని అనేది అలవెన్సెస్ అనేది ఇచ్చి ఈ స్కిల్ అనేటువంటి వర్క్ని అనేది నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశించిన పథకం ఏంటంటే సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అనేటువంటి పథకం. ఈ పథకాన్ని మనకి ప్రధానంగా మధ్యప్రదేశ్కి చెందినటువంటి సీఎం ఎవరు మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి మనకి ఈ పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మనకి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రెండవ పథకం కూడా మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఏంటది మనకి అంటే ఈ యొక్క సీఎం లాడ్లీ బెహనా యోజన అనేటువంటి ఒక పథకం అనేది రావడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలను ఆర్థిక పరంగా అనేది ఆదుకోవడానికి సంబంధించిన పథకం. ఈ పథకం ద్వారా ప్రధానంగా ఏం చేస్తారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి 23 నుండి 60 సంవత్సరాల మధ్య గల మహిళలు ఎవరైతే ఉంటారో 23 నుండి 60 సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి ప్రతి నెల కూడా 1,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఒక కార్యక్రమానికి అనేది శ్రీకారం చుట్టడం జరిగింది. లాడ్లీ బెహనా యోజన అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారా మహిళల యొక్క ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఈ యొక్క 23 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వరకు ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1,000 రూపాయలు అనేది గవర్నమెంట్ ఆర్థిక సహాయాన్ని అనేది అందివ్వడం జరుగుతుంది. మరి దీనికి కొన్ని క్రైటీరియాస్ కూడా ఉన్నాయి, మనకి కొన్ని క్రైటీరియాస్ కూడా ఈ పథకానికి ఉంది. అంటే ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే 5 ఎకరాల భూమి అనేది ఉండకూడదు, 5 ఎకరాస్ ల్యాండ్ అనేది ఉండకూడదు, అంటే 5 ఎకరాస్ కంటే తక్కువగానే ఉండాలి. నెక్స్ట్ సంవత్సర ఆదాయం అనేది 2.5 లక్షల కంటే తక్కువే ఉండాలి, ఒక 1 ఇయర్ ఇన్కమ్ అనేది 2.5 లాక్స్ కంటే తక్కువగానే ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ పథకంలో ఉండేటువంటి ఈ రీసెంట్గా మరి ఎందుకు న్యూస్లోకి అనేది వచ్చిందంటే ఇది యాక్చువల్గా ఎప్పుడు ప్రారంభమైంది మనకి 2023 మార్చి 15 అనేది ప్రారంభమైంది మనకి. మరి ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ పథకం కింద ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 23 ఇయర్స్ నుండి అప్లికబుల్ అవుతుందని చెప్పాం కదా, ఇప్పుడు దీన్ని ఏంటంటే సడలించడం జరిగింది. ఏంటది
21 ఇయర్స్ నుండి అనేది అప్లికబుల్ అవుతుంది అంటే 21 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే మధ్యప్రదేశ్ లో ఉంటారో ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళలకు అనేది ప్రతి నెల కూడా 1000 రూపాయలు అనేది అందజేస్తారు ఒకప్పుడు 23 ఇయర్స్ ఉండేది ఇప్పుడు 21 ఇయర్స్ అనేది ఈ యొక్క డిక్రీజ్ చేయడం అనేది జరిగింది అలా ఈ పథకం ద్వారా ఇప్పుడు 1000 రూపాయలు తర్వాత రానున్న కాలంలో 1200 రూపాయలు మరి రానున్న కాలంలో 1500 1700 ఇలా పెంచుతూ పోతూ టోటల్ గా ఒక మహిళకు 3000 రూపాయల సహాయాన్ని అందించే దిశగా మా ప్రభుత్వం అనేది కృషి చేస్తుందని ఎవరు ప్రకటన చేశారంటే శివరాజ్ సింగ్ సహ్వాన్ అనేటువంటి వ్యక్తి అనేది ప్రకటన చేయడం అనేది జరిగింది ఇది మనకేంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ అయినటువంటి పథకాలు ఈ మధ్య కాలంలో చూడండి చాలా పథకాలు అనేవి మనకు న్యూస్ లోకి వస్తున్నాయి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ శక్తి అనే పథకం గురించి లాస్ట్ టైం మనం డిస్కషన్ చేసుకున్నాం శక్తి అనే పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది మహిళలకు అనేది బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి ఒక పథకం అదేవిధంగా చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక పథకం అనేది మనకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో ఈ రెండు పథకాలు సీఎం లాడ్లీ బెహనా యోజన అనేటువంటి ఒక పథకం సీఎం లెర్న్ టు ఎర్న్ అనేటువంటి ఒక పథకం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మనకి మాతృత్వ వందన యోజనకు అనేది కొన్ని సడలింపులు ఇస్తూ రెండో గర్భిణీ అంటే సెకండ్ గర్భం ధరించిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వారికి ఆడపిల్ల అనేది పుట్టినట్లయితే వారికి అనేది 6000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక ఆర్థిక సహాయాన్ని అందించే పథకం ఏంటంటే మిషన్ శక్తి అనేటువంటి కార్యక్రమం ఈ మధ్య కాలంలో అనేది న్యూస్లోకి వచ్చింది ఈ కార్యక్రమాలన్నీ మీరు గమనించండి అంటే మిషన్ శక్తిని గమనించండి లేదా శక్తి అనే పథకాన్ని లేదా లాడ్లీ బెహనా యోజన అనే పథకాన్ని ఈ పథకాలన్నీ కూడా చూసుకున్నట్లయితే మహిళల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అనేది చూడాలి మహిళా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి న్యూస్లోకి అనేవి రావడం జరుగుతుంది అదేవిధంగా టుడే మనకు ఒక నివేదిక అనేది కూడా న్యూస్లో ఉండడం అనేది జరిగింది ఆ నివేదిక ఏంటంటే గూగుల్ టీమ్ అండ్ బైన్ కంపెనీ అనేటువంటి ఈ రెండు కూడా గూగుల్ టీమ్ అండ్ బైన్ కంపెనీ ఈ రెండు కలిపి ఒక నివేదికను అనేది ప్రకటన చేయడం జరిగింది అది భారతదేశానికి సంబంధించినటువంటి ఆ నివేదిక అది కూడా మనకి న్యూస్లోకి రావడం జరిగింది ఏంటి వీళ్ళు అనేది ప్రధానంగా ఇచ్చినటువంటి నివేదిక అంటే భారతదేశం ఇంటర్నెట్ సదుపాయం ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో ఈ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో అంటే 2030 నాటికి $1 ట్రిలియన్ చేరుకుంటుంది ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ అనేది $1 ట్రిలియన్ అనేది చేరుకుంటుందని ఇటీవల కాలంలో ఎవరు నివేదికను ఇవ్వడం జరిగిందంటే గూగుల్ టీమ్ అండ్ బెయిన్ అనేటువంటి ఒక కంపెనీ ఈ నివేదికను అనేది ఇవ్వటం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉంది అంటే మనకి లాస్ట్ ఇయర్ అంటే 2022 అనేది $175 బిలియన్ అనేది ఉండేది $175 బిలియన్ యొక్క మార్కెట్ అనేది ఉండేది ఇది 2030 నాటికి ఇంటర్నెట్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ అనేటువంటి ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేస్తుంది అని గూగుల్ టీమ్ అండ్ బైన్ కంపెనీ అనేది నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి నివేదిక కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే భారతదేశం ఎందుకు $175 బిలియన్ ఉండేటువంటి ఈ $175 బిలియన్ని $1 ట్రిలియన్ వరకు ఎక్కువవుతుందని ఏ విధంగా అంచనా వేశారంటే ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ కామర్స్ అంతేకాకుండా ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో కానీ నెక్స్ట్ వన్ ట్రావెలింగ్ విషయంలో కానీ ఫుడ్ ప్రాసెస్ అండ్ ట్రావెలింగ్ విషయంలో కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఈ యొక్క రంగాల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఏం యూజ్ చేస్తున్నారంటే ఇంటర్నెట్ అంటే నెట్ సదుపాయాన్ని యూజ్ చేస్తున్నాం
ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటున్నాం ఈకామర్స్, అదేవిధంగా ఫుడ్ డెలివరీ యాప్లు ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, స్విగ్గీ జుమాటా అనేటువంటి ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ వే. అదేవిధంగా ట్రావెలింగ్ మనం చూస్తున్నాం, హైదరాబాద్ లాంటి సిటీలు, వైజాగ్ లాంటి సిటీలు మీరు గమనించినట్లయితే రైడ్ ర్యాపిడో అని చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఏంటి, ఇంటర్నెట్తో అనుసంధానిస్తూ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఇలా ఇంటర్నెట్తో అనుసంధానిస్తూ వర్క్ చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇంటర్నెట్ అనేది $1 trillion అనేది 2030 నాటికి చేరుతుందని ఇటీవల కాలంలో ఈ రెండు కంపెనీలు కూడా మనకి ఏంటంటే అంచనా వేయడం అనేది జరిగింది. ఇది కూడా న్యూస్లోకి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే భారతదేశ గ్రామాల్లో ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయానికి సంబంధించి ఒక రెండు కంపెనీలు అనేవి ఒక MOU అనేది కుదుర్చుకోవడం జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి గ్రామాల్లోకి, భారతదేశంలో ఉండే గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం అంటే ఇంటర్నెట్ను కల్పించాలనే ఉద్దేశంతో ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదిరింది. అయితే ఎవరెవరి మధ్య అంటే మనకి మైక్రోసాఫ్ట్ మరియు చూసుకుంటే ఎయిర్ జల్దా అనేటువంటి ఈ రెండు కంపెనీల మధ్య MOU అనేది కుదరడం అనేది జరిగింది. ఏంటి ఈ యొక్క ప్రధాన ఉద్దేశం, అసలు ఏ పేరుతో అంటే వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే కంటెంట్ఫుల్ అనేటువంటి ఒక పేరుతో ఈ రెండు సంస్థలు కూడా MOU కుదుర్చుకోవడం జరిగింది. కంటెంట్ఫుల్ అనేటువంటి ఒక పేరుతో ప్రధానంగా కంటెంట్ఫుల్ కనెక్టివిటీ అనేటువంటి పేరు ఏదైతే ఉంటుందో కంటెంట్ఫుల్ కనెక్టివిటీ అనే పేరుతో మైక్రోసాఫ్ట్ అండ్ ఎయిర్ జల్దా అనేటువంటి ఈ రెండు కంపెనీలు కూడా MOU కుదుర్చుకున్నాయి. ఇది ఎప్పటికంటే రాబోయే 3 సంవత్సరాలకి, అంటే రానున్న 3 సంవత్సరాల పాటు ఈ రెండు కూడా కలిపి భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఏం గారి చేస్తాయి, ఇంటర్నెట్ సదుపాయాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్. అసలు ఏ పేరుతో వీళ్ళు అనేది కనెక్ట్ చేస్తున్నారంటే ఈ యొక్క కంటెంట్ ఫుల్ కనెక్టివిటీ అనే పేరుతో మైక్రోసాఫ్ట్ ఎయిర్ జల్దా రాబోయే 3 సంవత్సరాలకి భారతదేశ గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఇంకా వేగవంతంగా ప్రజలకు అనేది అందుబాటులోకి తీసుకురావడం కోసం కుదిరినటువంటి ఒక MOU అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి న్యూస్లో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు. టుడే మనం న్యూస్లో అనేవి చూసుకున్నట్లయితే ప్రధాన అంశాలను అనేది మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాం మనం, జూన్ 12 దీని యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఇక దానికి సంబంధించినటువంటి అంశాల గురించి అనేది ఇక్కడ చూసాం మనం. ఇక నెక్స్ట్ వన్ దాని బ్యాక్గ్రౌండ్ అనేది చూసాం మనం. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రెంచ్ ఓపెన్ అనేది అయింది, ఈ యొక్క జుకోవిచ్ గురించి అనేది చూడడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా విన్ అయింది. క్రీడా సంబంధమైనటువంటి న్యూస్లు 2 అనేవి ఈరోజు చూసాం. అదేవిధంగా మధ్యప్రదేశ్లో 2 పథకాలు అనేవి వచ్చాయి, ఒకటి సీఎం లెర్న్ టు ఎర్న్ అనేటువంటి పథకం, మరొక పథకం ఏంటంటే మనకి ఈ యొక్క సీఎం లాడ్లీ బెహనా యోజన అనేటువంటి మహిళలకు ఆర్థిక పరమైనటువంటి సదుపాయాన్ని కల్పించే పథకం. గూగుల్ టీమ్ అండ్ బైండ్ కంపెనీ ఇచ్చినటువంటి నివేదికను చూసాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో గ్రామాల్లో ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఒక MOU కుదిరింది. ఆ MOU ఏంటి, ఏ యొక్క కంపెనీలకు మధ్య, ఆ MOU యొక్క పేరేంటి, అదేవిధంగా ఆ MOU యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ని అనేది చూడడం జరిగింది. ఇది మనకి టుడే అండ్ వెస్టర్డేకి సంబంధించినటువంటి న్యూస్లో ఉండేటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.